गुड मॉर्निंग फ्रेंड्स, 2 ग्लासेस वाटर తీసుకున్నాను। ఇది చూడండి మన గార్డెన్ లోది లెమన్ గ్రాస్ ఇలా పొడవగా వేస్తే సగం ఉడికి ఉడక పైకి తేలుతాయి అన్నమాట, అందుకని అలా కట్ కట్ చేస్తాను। ఇది కర్పూర తులసి, అచ్చంగా ఈ ఆకును నలిపితే కర్పూరం వాసన వస్తుంది। సో ఈ రోజు ఇంగ్రీడియెంట్స్ ఇవే, ఇవి కాకుండా ఇంత మంచి స్మెల్ వస్తుంది ఆ వాటర్ కూడా। 2 సార్లు కడిగాక 3వ సారి అట్లా నీళ్ళల్లో 5 మినిట్స్ వేసి పెట్టాను। లిడ్ తో కవర్ చేయండి। అట్లాక అంత ముందు 5 మినిట్స్ వాటర్ కాచాను, ఇది ఒక 5 మినిట్స్ బాయిల్ అవనివ్వండి హైలోనే। సిమ్ లో ఇష్టమైతే సిమ్ లో పెట్టుకోండి, మెల్లగా మరిగితే దానిలోకి దిగుతాయి, డిజాల్వ్ అవుతది, ఆ మెడిసినల్ వాల్యూస్ అంత వాటర్ లోకి దిగుతది అనిపిచినప్పుడు సిమ్ లో పెట్టుకోండి। రెగ్యులర్ వేసేది దాల్చిన చెక్క పౌడర్, ఇది మాత్రం 1/2 స్పూన్। నేను ఎందుకు తేనె వేసుకోవట్లేదు అంటే ఇదిగో ఇలాగ మరిగినట్లో అసలు తేనె విషమైపోతుంది, అందుకని నేను చెప్పి తేను వేసుకోను అనమాట। లేదా ఇష్టమే తీయగా తాగటం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, మార్నింగ్ లెమన్ పిండుకొని అండ్ తేనె వేసుకొని హనీ లెమన్ అనేది అందరు తాగుతారు, బట్ దానివల్ల ఏమి యూజ్ ఉండదు, అంటే సి విటమిన్ వస్తుంది కానీ కంప్లీట్ ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఈ మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకులేనండి। సో చూసారా కలరు ఇంకా మంచి కలర్ వస్తుంది। అలా ఇంకో 2 మినిట్స్ మరగనిచ్చేసి వదిలేసేయండి, అదొక 5 to 10 మినిట్స్ అలా ఉన్నాక వేడి సరిపోయినంత వేడే ఉంటుంది। వెంటనే పోసుకొని తాగితే ఒక టేస్ట్ ఉంటుంది, అట్లా 5 మినిట్స్ అట్లా వదిలేసేసి ఆఫ్ స్టవ్ ఆఫ్ చేశాక 5 మినిట్స్ అట్లా వదిలేసి అప్పుడు వడకట్టుకొని తాగితే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా మంచి అరోమా వస్తుంది। కెమెరా మీదకి వస్తున్నాయి కదా ఆవిర్లు, సో జలుబు ఉన్నప్పుడైతే ఇక్కడ ముక్కు పెడతాను। చాలా బాగుంది స్మెల్ అయితే, అంతకుముందు లవంగాల చెట్టు ఉండేది, ఇలాచి చెట్టు ఉండేది, ఆల్ స్పైస్ చెట్టు ఉండేది, ఇప్పుడు లవంగాల చెట్టు పోయింది, ఇలాచీ పోయింది, ఒక్క ఆల్ స్పైస్ మిగిలింది, అది బిర్యానీలోకి మాత్రమే వాడుతున్నాను, బిర్యానీ దినుసులు తగ్గించి అసలు చేస్తే కదా ముందు ఆ చెట్టు అలాగే ముదిరిపోతూ ఉంది। సో ఆకులు ఎండబెట్టుకొనైనా వాడుకోవచ్చు, సేమ్ జస్ట్ లైక్ మన దగ్గర చాలా పెద్ద బిర్యానీ ఆకు చెట్టు కూడా ఉండేది, మొక్క ఉండేది, ఒక 5-6 బ్రాంచెస్ కోసం అందరికి ఇస్తూ ఉండేదాన్ని, ఎండబెట్టి డబ్బాలో కూడా ఉంచేదాన్ని, ఎవరన్నా అడిగినా కూడా ఇవ్వచ్చు అని। సో ప్రతిదీ వాల్యుబులే, మెడిసినల్ ప్లాంట్స్ తెచ్చుకొని పెట్టుకోండి, కొంచెం ఎక్స్పెన్సివ్, 200-250 అట్లా ఉంటాయి। ఈ జనవరి 25th, 26th, 27th నెక్లెస్ రోడ్లో గార్డెన్ మేళా ఉంటుంది కదా, హార్టికల్చర్ షో ఉంటుంది కదా, సో ఆ నర్సరీ మేళాకి వెళ్ళి మీకు కావాల్సిన మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ తెచ్చుకోండి। గోల్డెన్ కలర్ కనిపిస్తుందా, గ్రీన్ అండ్ గోల్డెన్ కలర్,
మన చిన్నప్పుడు జుట్టుకు రాసేవాళ్ళే రీటా, మీ ఇప్పుడు జనరేషన్కి అసలు తెలీదు. రెడ్గా ఉండి క్యాస్టర్ ఆయిల్ టైప్లో ఇప్పుడు మా అమ్మ రీటా అండ్ క్యాంథరిడిన్ ఆయిల్ రెండు రాసేది కొబ్బరి నూనెలో కలిపి. సో ఆ వాసనే వస్తుంది ఎప్పుడు లెమన్ గ్రాస్ మరిగించినా అదే స్మెల్ వస్తుంది. అండ్ తులసి ఇంకా చెప్పక్కర్లా. సో దీనిలో తులసిలో 8 రకాలు నేను తెచ్చిపెట్టాను అప్పుడు గార్డెన్, అదే లాక్డౌన్లో అప్పటికి ఛానల్ స్టార్ట్ చేయలే. కస్తూరి తులసి, మింట్ తులసి అంటే పుదీనా వాసన వచ్చే తులసి, లవంగ తులసి, కర్పూర తులసి అండ్ ఇంకోటి ఉంటుంది కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది. కృష్ణ తులసి అవన్నీ ఒకేసారి తులసమ్మలు తెచ్చినప్పుడు అంతకుముందే పెట్టాను 10 ఇయర్స్ బ్యాక్. ఈ తులసమ్మ అయితే నేను పూజ చేసే తులసమ్మ అయితే అలా కంటిన్యూ అవుతుందండి. ఒక 33 ఇయర్స్ నుండి అదే తులసమ్మ నా కష్టాలకి, సుఖాలకి, కన్నీళ్ళకి, నవ్వులకి అన్నిటికీ సాక్షిపోతాను. అమ్మ ఆవే గింజలు వేస్తూ ఉంటాను ఆ పక్కన. ఇప్పుడు ఇందాక గార్డెన్లో చేతితో టచ్ చేశాను చూడండి, ఏం మాట్లాడకుండా అదే తులసి, ఈ తులసమ్మనే గింజలు వేసాను అక్కడ. సో ఆ తులసమ్మ నాకు తయారవుతూ ఉంటుంది, ఆ తులసమ్మను కూడా తెచ్చిపెట్టుకుంటానన్నమాట సంక్రాంతికి ముందు. సో ఇలా తులసమ్మ గురించి చెప్తూ ఉంటే ఎన్ని రోజులని చెప్తాను నేను. నిద్రపోవటం అనేది జరగలేదు 10 ఇయర్స్కి ఒకసారి కూడా. ఎప్పుడో ఒకసారి ఒక 13 ఇయర్స్ బ్యాక్ ఇంట్లోకి రాకముందు ఒకసారి అమ్మ నిద్రపోయింది అంతే. ఎప్పుడు ప్రతిసారి ఒక చెట్టు పెట్టానంటే 15 ఇయర్స్ 13 ఇయర్స్ అలా ఉంటుంది. సో అది కూడా నేను కుండీ మారుస్తాను ఎప్పుడన్నా. ఇక మరీ చూసి చూసి విసుగొచ్చింది ఇదే కుండీలో పసుపులు పూసి పూసి కుంకాలు పెట్టి పెట్టి, ఇక కొంచెం మంచి ఏదైనా పింగాణిదో ఏదైనా కోట లాంటిదో ఏదన్నా కనిపించినప్పుడు వాటిలోకి మారుస్తూ ఉండటం అలవాటు. అలా వెంటనే వెంటనే కూడా చేయను, 15 ఇయర్స్కి ఒకసారి చేసినా కూడా ఒకసారి అమ్మ సరిగ్గా కుదురుకోక నిద్రపోయింది, అది నా మిస్టేకే. అండ్ శాంతి పరిహారాలు అయితే చేసుకొని మళ్ళీ కొత్త అమ్మను పెట్టాను. అలాగే ఈ అమ్మ కూడా దాదాపు ఈ ఇంట్లోకి రాకముందు పెట్టిన అమ్మ. సో 13 నుండి 14 వస్తున్నట్లున్నాయి, అందుకని చెప్పి నేను ఇంకొక అమ్మని పెంచుతున్నాను పైన. అదండి సంగతి. జస్ట్ నేను టచ్ చేసి స్నానం చేశాను కాబట్టి నేను అమ్మని టచ్ చేశాను. విడిగా అయితే అట్లా ఎట్లా అంటే అట్లా టచ్ చేయకూడదు, వాష్రూమ్ కదా వెళ్ళి ఉంటాం కదా, అందుకని చెప్పి. సో తులసి కోయాలంటే కంపల్సరీ నేను స్నానం చేస్తేనే తెచ్చుకుంటాను, లే ముట్టుకుంటాను. లే అది ఈ మెడిసినల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, ఏవైతే నా హెర్బల్ టీలో వేసుకుంటానో ఆ అమ్మని మాత్రమే, ఆ అమ్మల్ని మాత్రమే నేను తుంచుతాను. కానీ పూజకి వాడే అమ్మని కానీ, దేవుళ్ళ పటాలకి ఎప్పుడన్నా పెట్టేవి పూజలో వాడే అమ్మలు కానీ సెపరేట్ ఉంటాయండి, ఒక 5-6 మొక్కలు. వాటిని నేను ఎట్టి పర్స్లో టచ్ చేయనండి. మా అమ్మాయికి కూడా చెప్తా నీళ్లు పోసేటప్పుడు కొంచెం దండం పెట్టుకొని, ఈరోజు నాన్ వెజ్ తిన్నానో చంపలేసుకోనో, స్నానం చేయలేదనో చంపలేసుకోనో, అలాగ పోయి కానీ ఏకాదిగా కూడా పోయొద్దు అని చెప్తాను. తనకు తెలియదు కదా హడావుడిలో కంటిన్యూస్గా పోస్తూ ఉంటుంది, ఏ మొక్క ఏదో కూడా గుర్తుండదు తనకి. వీటిలో ఇంకొంచెం నీళ్ళు, చాయ్ పత్తి, పాలేసి విజయమ్మకి ఇస్తాను, తనకు అలా ఇష్టం, నాకు ఇలా ఇష్టం. కరెక్ట్ నేను తాగేంత వేడిలోకి వచ్చాను. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజుకి, ఇది హెర్బల్ టీ. ఐ హోప్ యూ లైక్ దిస్. నిన్న పెట్టింది చాలా చాలా యూస్ఫుల్. అది గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్నా, తర్వాత ఇంకేదన్నా శ్వాసకోశ సంబంధ సమస్యలున్నా, జలుబు దగ్గు ఉన్నా అండ్ ఇమ్యూనిటీ మీకు బూస్ట్ చేయాలన్నా ఏదైనా సరే, నిన్నటి హెర్బల్ టీ చాలా మంచిది. ఇది అచ్చంగా మెడిసినల్ వాల్యూస్ ఉన్నది.
అండ్ యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. సో మీలో ఏదైనా వైరస్ ఉన్నా కూడా ఫైట్ చేయడానికి దీనిలో ఉండే మెడిసినల్ వాల్యూస్ పనిచేస్తాయి. సో రోజుకు ఒకటి అయితే డిఫరెంట్గా చెప్తాను, నాకు వచ్చినన్ని, నాకు గుర్తున్నీ, ఓకేనా? నేను తాగేవి, నేను ఇష్టంగా తాగేవి అన్నీ మీకు పరిచయం చేస్తాను. బై ఫ్రెండ్స్.